నందమూరి అభిమానుల సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు బుల్లెట్ నాయుడు పంచాయతీ ఎన్నికల గురించి ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బుల్లెట్ నాయుడు మాట్లాడుతూ, ప్రజలకు ఎంతో విలువైన పంచాయతీ ఎన్నికలను రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని కోరారు. ఏకగ్రీవం కాకుండా ప్రజలకు మంచి చేసే ఏ పార్టీ వ్యక్తినైనా ఎన్నుకోవాలని కోరారు. ప్రజలు వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి వీకోట కంచుకోట అని, కానీ ఇక్కడ జరిగే ఎన్నికలకు పార్టీలకు అతీతంగా జరుగుతాయి కాబట్టి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని 10 మందికి మంచి జరిగేలా ఈ ఎన్నికలు మన వెనకటి తరాలకు కూడా ఒక మంచి సందేశంగా ఉండాలనేది నా అభిప్రాయం. ఇకపోతే ఓటు అనేది ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి చోట పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా. ఏకగ్రీవాలు అనేది మన పంచాయతీ వరకు తీసుకుంటే 18,000 ఓట్లు పైబడి ఉన్నాయి. ఇంతమంది ఏకప్రాయం కుదరదు. కాబట్టి మంచి వ్యక్తిని, ఏ పార్టీ అయినా కానీ మంచి వ్యక్తిని నిలబెట్టి వాళ్ళకు మద్దతు ఇచ్చి మన పంచాయతీ అభివృద్ధి జరిగే విధంగా ప్రతి ఒక్కరూ చూస్తారని మనం ఆశిస్తూ ఉన్నాము. ఇకపోతే ఈ జరగబోయే ఎన్నికల్లో నేను మా పార్టీ తరఫున కూడా నా అనుచరులకు కానీ, ఇకపోతే నందమూరి అభిమానులకు కానీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కానీ తెలియజేసేది ఏమంటే, అందరూ ఏకతాటి పైకొచ్చి అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చి ప్రతి ఒక్కరూ వాళ్ళే అభ్యర్థి అనే విధంగా కష్టపడి గెలిపించుకొని వీకోట తెలుగుదేశానికి కంచుకోట. కానీ ఇక్కడ జరిగే ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి కాబట్టి మనం అందరూ స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకోవాలి. గత కొన్ని నెలలుగా ఎలక్షన్ డిలే అయినది కదా, దానివల్ల మీ అభిప్రాయం ఏమి? ఎలక్షన్ డిలే అయిందంటే ఇప్పుడు మామూలుగా కొన్ని లోపాలు ఉన్నాయి. కరోనా వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ గారు వద్దన్నారని, తర్వాత కరోనా తీరిపోయి ఎన్నికలు రావాలంటే దాన్ని ఒకరి మీద ఒకరు వాళ్ళు రుద్దుకొని ప్రజలకి అధికారాన్ని దూరం చేసి అధికారుల పరిపాలన కొనసాగించడం సమంజసం కాదు. ఎప్పుడైతే మనకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారో అప్పుడు ప్రజల అవసరాలు తీరుతాయి. అధికారుల పరిపాలన అంటే అది డబ్బుతో కూడిన వ్యవహారం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రజా పరిపాలన కావాలని చెప్పి కోరుకుంటున్నారు.